శ్రీకాకుళం ఎన్టీఆర్ భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు కోన రవికుమార్ మాట్లాడారు. మూడు రాజధానులు పేరు చెప్పి మూడు ముక్కల ఆట ఆడాలని వైసీపీ చూస్తుందని మండిపడ్డారు. కేవలం రాజకీయ ఆరాటమే తప్ప ప్రజల కోసం ఆలోచన లేనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆయన మండిపడ్డారు. అమరావతి రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పు సీఎం జగన్ కి చంపపట్టు వంటిదన్నారు. మీడియా సోదరులందరికీ నమస్కారం. నిన్న ఈ రాష్ట్రానికి ఒక దశ ఒక దిశ నిర్దేశించినటువంటి తీర్పు ఈ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం జారీ చేసింది. మూడు రాజధానుల పేరు చెప్పి మూడు మొక్కలాట ఆడాలని, రాజధాని ప్రాంత రైతుల తో చెలగాటమాడాలని, కేవలం రాజకీయ ఆరాటమే తప్ప ప్రజల కోసం ఆలోచన లేనటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి ఈరోజు నిన్న సర్వోన్నత న్యాయస్థానం ఏదైతే తీర్పు ఇచ్చిందో అది ఒక చెంపపెట్టు లాంటిది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మారాలి. ఇప్పటికైనా ఈ ఫ్యాక్షన్ స్వభావం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి మనసు మారాలి. ప్రజలు నీకు అధికారం ఇచ్చింది 5 సంవత్సరాల కోసం. 5 సంవత్సరాల పాలనలో కనీసం రాజధాని ప్రాంతంలో 3 రూపాయలు కూడా, ఈ 3 సంవత్సరాల కాలంలో 3 రూపాయలు కూడా ఖర్చు పెట్టినటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎందుకనంటే ఈ రాష్ట్రాన్ని అప్పులు ఊబుల్లో నెట్టావు. ఎప్పటికీ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశావు. ఈ రాష్ట్ర ఆదాయం 4.5 లక్షల కోట్ల రూపాయలు దిగమింగావు. 1 లక్ష కోట్ల రూపాయలు అవినీతికి దారులు వేశావే తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతరానికి, యువత భవిష్యత్తుకి బాటలు వెయ్యలేకపోయింది ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ చర్యలని చెప్పి